వ్యసనేషు ధనం మతిహి, ఎవరికైనా ఎప్పుడైనా ఆపదలు కనుక వచ్చినట్లయితే దాని నుంచి తప్పించుకోవడానికి మన బుద్ధి కుశలత ఉపయోగించాలి తప్ప బాధపడితే ఉపయోగం లేదు. మరి ఆ దీర్ఘదర్శి, ప్రాప్తకాలుడు, దీర్ఘసూత్రుడు, ఆ మూడు చేపల కథ మనకు అదే కదా చెబుతోంది. ఆ దీర్ఘసూత్రుడు అయ్యో అయ్యో కష్టం వచ్చింది కష్టం వచ్చింది బెంగపడ్డాడు బాధపడ్డాడు తప్ప తప్పించుకునే ఉపాయం ఆలోచించలా, చచ్చిపోయింది ఆ చేప, కష్టం వచ్చింది ఇప్పుడు ఎలా తప్పించుకుందాం అనుకుని ఆలోచించింది. ఆ వేటగాడ పట్టేటువంటి ఆ చేపలను పట్టి దారాన్ని గుచ్చుతుంటే దారాన్ని పట్టుకుంది, తర్వాత నెమ్మదిగా ఇంకో చోట కడుగుతుంటే వదిలేసి వెళ్ళిపోయింది. అంటే అక్కడ వచ్చిన అపాయం నుంచి ఒక ఉపాయాన్ని ఆలోచించింది. కనుక ఎవరైతే బాగా ఆలోచించే శక్తి ఉంటుందో వారికి ఆపదల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. వ్యసనేషు ధనం మతిహి, పరలోకే ధనం ధర్మ. మరి వేరే లోకానికి వెళ్ళాం, ఈ లోకంలో ఎన్నాళ్ళు ఉంటామండి మనం? ఈ ఇల్లు నాది, ఈ పొలం నాది, ఈ బ్యాంక్ బ్యాలెన్స్ నాది, ఈ బంగారం నాది, వీళ్ళందరూ నా వాళ్ళు, ఇదంతా నాది, అదంతా నీదే, అవన్నీ అలాగే ఉంటాయి, అవి ఎక్కడికి పోవు, కానీ నువ్వు పోతావు కదా, మనం వెళ్ళిపోతాం కదా, అవి ఎక్కడికి పోవు. ఇప్పుడు ధనం శాశ్వతం కాదనుకుంటా, నిజం చెప్పాలంటే ధనం శాశ్వతమే, అది అలాగే ఉంటుంది. వీడు శాశ్వతం కదా ధనాన్ని అనుభవించడానికి, వీడు వెళ్ళిపోతాడు. అఫ్కోర్స్ ధనాలు కూడా వీడు తగలబెట్టేస్తే అదిగిపోతుంది అనుకోండి, లేదు దాన్ని అలాగ భద్రంగా కాపాడుకుని ఉన్నాడుకోండి, అది అలాగే ఉంటుంది, వీడు వెళ్ళిపోతాడు. అప్పుడేంటి సంగతి? ఈ భూలోకం విడిచిపెట్టి వేరే లోకానికి వెడతాడు. అక్కడ ధనం ఏమిటి? ఈ లోకంలో బతకడానికి మనకి ధనం కావాలి, సంపాదించుకున్నాం, పుష్కలంగా సంపాదించాం. మరి వేరే లోకంలో కూడా మనం బతకాలంటే అక్కడ ధనం కావాలిగా. అక్కడ ధనం ఏమిటి? ఒక సన్యాసి, ఒక పరమ లోభి, ఒక పెద్ద పిచ్చినారి జీవితంలో ఒక్క ధర్మం కూడా చేశారు, అక్కడ బోల్డ్ సంపాదించాడు. వాడు ఎలాగైనా మార్చిన స్వామి చాలా బాగా సంపాదించాడు, ఒక్క ధర్మకార్యం కూడా జీవితంలో చేయలేదండి, వాడు చనిపోయాక నరకానికి వెళ్ళిపోతాడండి, మాకు అది బాధగా ఉందండి అని ఇప్పుడు కుటుంబ సభ్యులే చెప్పారు. అప్పుడు నేను మారుస్తానని నేను పర్వాలేదు కంగారు పడకు, అతను వెళ్ళాడు అక్కడికి. ఏదో పెద్ద సన్యాసి ఇంటికి వచ్చాడు, బాబాయ్ ఎంత వచ్చాడు, డబ్బులు ఏమైనా అడుగుతాడు ఏంటో అని భయం లోపల. కానీ వచ్చినవాడు సన్యాసి కదా, గవ్వ రెండు చేతులు జోడించి నమస్కారం అయ్యా, రెండయ్యా దగ్గర కూర్చోండి, ఇలా కూర్చోండియ్యా అని నమస్కారం పెట్టాడు. కొంచెం మరి ఆస్తికత్వం భయం ఉంటుంది కదా. తర్వాత అయ్యే తమరు ఏంటి మీరు చెప్పా పెట్టకుండా ఇలా వచ్చేసారు, ఏంటి సంగతి అని? నువ్వేం బెంగపడకయ్యా, నేను నీ దగ్గర నుంచి ఏమీ పుచ్చుకోవడానికి రాలేదు, నువ్వు నాకు ఒక్క కానీ కూడా నాకేమి ధనం ఇవ్వక్కర్లేదు. అమ్మయ్యా బతుకు జీవుడా అనుకున్నాడు. ముందు డబ్బు ఖర్చు లేదంటే ఇంకా ఏ పైన పర్వాలేదు అతనికి. మరి తమరు ఎందుకు వచ్చారు చెప్పండి స్వామి అన్నాడు. ఏమి లేదయ్యా, నేను కొద్ది రోజుల్లో మరణించబోతున్నాను. సరే, నేను సన్యాసిని కాబట్టి ఖచ్చితంగా స్వర్గలోకానికి వెడతాను, ఏమనుమానం లేదు, అక్కడ ఉంటాను. సరే, నాకు ఒక సూద ఒకటి ఉంది, ఈ సూదితో నాకు నిత్యం అవసరం, నా వస్త్రాలు ఏమైనా పాడవుతుంటే నేను దాంతో కుట్టుకుంటూ ఉంటాను. కానీ నేను మరణించేటువంటి సూదిని నేను పట్టుకెళ్ళడం ఒకటి కుదరదయ్యా నాకు. సరే, ఇంకా చాలా కాలం బతికిన తర్వాత నువ్వు కూడా మళ్ళీ, నువ్వు పుణ్యాత్ముడివి కదా, జీవితంలో ఎప్పుడూ ఎవరికీ అపకారం చేయలేదు, వాడు ఎలాంటి వాడైనా నువ్వు పుణ్యాత్ముడివి అంటే నిజం నమ్మేస్తాడు, ఆనందపడిపోతాడు కదా. నువ్వు పుణ్యాత్ముడివయ్యా, అందువల్ల స్వర్గలోకానికి వస్తావు నువ్వు, నాకు తెలిసిపోయింది. అయ్యో అలాగంటారండి, నేను స్వర్గానికి వస్తానండి. అయ్యే అనుమానం లేదు, నువ్వు ఎంత పుణ్యాత్ముడివ్యా, ఎప్పుడైనా ఎవరికైనా ఒక్క అపకారం చేశారు కదవా, ఉపకారం చేసావు లేదు అని అవసరం, అపకారం చేయలేదు కదా. అంతేనా, నువ్వు ఉపకారం చేయలేదు అనుకోకు, నీ పిల్లల్ని పోషిస్తున్నావయ్యా, నీ పిల్లల్ని పోషిస్తున్నావయ్యా, అయ్యి ఎంత గొప్ప పుణ్యకార్యం చేస్తున్నావయ్యా నువ్వు, నువ్వు స్వర్గానికి వచ్చేస్తావు. అయ్యో ఇంత మంచి మాట అన్నారు, నాకు అదే చాలండి అన్నాడు. కానీ ఇప్పుడు మరి నేను సన్యాసిని కాబట్టి నేను ఏది కూడా పట్టుకెళ్ళకూడదయ్యా, సన్యాసి కొన్ని నియమాలు ఉంటాయి, ఏ వస్తువులు కూడా నాది అనేది కూడా ఉండకూడదు, కానీ నాకు సూది అవసరం, నీకు ఇస్తున్నాను, నువ్వు చనిపోయిన తర్వాత స్వర్గలోకానికి వస్తావు చూడు, అప్పుడు ఈ సూది పట్టుకు వచ్చి నాకు ఇస్తావా అని అడిగాడు. ఊరుకొని మరి చెప్తారు, మీరేదో మహాజ్ఞానులు మహాపండితులు అని చెప్పేసి అందరూ అనుకుంటుంటే మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి, చచ్చిపోయాక ఎవడైనా సూది పట్టరాగలడండి, అదేమిటయ్యా
చనిపోతే చనిపోతాను, స్వర్గలోకానికి వస్తావు సూది పట్టడానికే ఊరుకొని అలా పట్టడానికి కుదరదు. అంటే సూది కూడా పట్టాలేవా? ఇప్పుడు నా సూది పట్టాలు, నువ్వు సంపాదన ధనం పట్టుకొస్తావా? అబ్బాయి ఎలా పట్టుకొస్తావండి? ఈ ఆస్తి బస్తులు పట్టుకొస్తావా? ఎలా పట్టుకొస్తావండి? ఏం పట్టాలేవు. మరి ఈ పాడిదానికి ఎందుకయ్యి తాపత్రయం ఎలా పెంచుకుంటున్నావు నువ్వు అన్నాడు. దానితో అతనికి ఒక మన భాషలో చెప్పాలి రిజనైజేషన్ అంటారు, అంటే ఒక పరివర్తన వచ్చింది. దాంతో శుభ్రంగా దానాలు ధర్మాలు చేసి చేయండి. కాబట్టి నాయన పరలోకానికి ధనం ఏమిటంటే మనం చేసిన ధర్మమే. శీలం సర్వత్రమే ధనం. మన మంచి స్వభావం ఉందనుకునే మంచి నడవడిక ఈ లోకంలోనూ ధనమే, పరలోకంలో కూడా ధనమే. కాబట్టి ప్రతివారు కూడా శీలాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఇహపరాలు రెండు సాధించుకోవాలి అని చెబుతున్నారు మహాకవులు మహర్షులు. అటువంటి తరం తయారుగాక ఈ సమాజానికి వారి వల్ల స్వస్తి లభించుగాక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః.